నా వాకు తోటలు అందరికి నా వందనాలు. ఇషమేలో మా నాన్నగారు కష్టం కుమార్ గారు దేవానికి అంది అందిస్తారు. విని దేవుని పండుకుందాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో టెలివిజన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ, వీక్షకులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా రిఫరెన్సులు చదివేటప్పుడు మీ గ్రంథాలని దగ్గర పెట్టుకుని దైవజనుడు చదివే రిఫరెన్సులు మరి మీరు కూడా వాటిని అనుసరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 18:17 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారి నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని ప్రభు మన వినికిళ్ళు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనకు అవసరమైన మాటలు ప్రభు అందించునుగాక. ఆమెన్. ప్రిల్లరా, దావీదు తన అనుభవం నుంచి రాస్తున్నాడు, నాకంటే బలిష్ఠులైన వారు, నా విరోధులు, నా పగవారు నన్ను ఒక్కడిగా ఒంటరివాణిగా చేసేసి నన్ను చుట్టుముట్టి వారు నన్ను ఎంతో ఆపద తలపెట్టి వారు నా మీదకు వచ్చారు. వారందరూ నా మీదకు వచ్చినప్పుడు నేను ఒంటరివాడిని అయిపోయాను. దిక్కులేని వాడిగా, ఏకాకిగా, ఎవరు నాకు తోడుగా లేనివాడిగా దావీదు నిజంగానే అలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడండి. ఒకరోజునంట గొలియాతును చంపినందుకు సౌలు గారు దావీదుకు వస్తున్న ఘనతను చూసి సౌలు గారు అతను ప్రాణం తీయాలని తరుముతుంటే అతడు తప్పించుకుని పారిపోయి ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుగా తమ శత్రువుల దేశంలోకి చొరబడిపోయాడు. తెలియకుండా శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ శత్రువులందరూ కూడా దావీదును చూసి, మన నాయకుడైన గొలియాతును చంపింది దావీదే కదా అని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు చెరపట్టి అభిమేలకు రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి చుట్టూతా శత్రువులు, ఏం జరుగుతుందో దావీదికి అర్థం కావట్లా, తనకంటూ తన తరపున మాట్లాడటానికి ఒక్కరు లేరు, పోను తన గోడు వినటానికి ఒక్కడు కూడా ముందుకు రావట్లా, పైపెచ్చు మా నాయకుడిని చంపే అనే బాధల్లో వారందరూ ఉండిపోయారు. తనకంటే బలిష్ఠులుగా సర్వ ఆయుధాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు దావీదుపై దాడి చేసి దావీదుని చంపేయటానికి. దావీదు ఒక్కడిని టార్గెట్ చేశారు. రాజుగారు వచ్చి సంతకం పెట్టి రాజముద్ర వేస్తే ఇంకా దావీదు గారికి శిక్షామలు అయిపోద్ది. అలాంటి ప్రత్యేకమైన సమయంలో దావీదు భయాక్రాంతుడైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి దావీదికి. ఆ టైంలో కూడా దావీదు పాడుతున్నాడు, అయ్యో ఒక్కడగా మిగిలిపోయాను, నా చుట్టూతా నాకంటే బలిష్ఠులైన వారు ఎందరో గుంపు కూడి నా మీదకి వచ్చారు, నా విరోధులు, నా శత్రువులు నన్ను బాధించాలని, నన్ను గాయపరచాలని, కుదిరితే నా ప్రాణాన్ని తీసేయాలని నా చుట్టూ చుట్టుముట్టారు. అలాంటి సందర్భంలో ఒక్కడిగా మిగిలిపోయాను, నేను ఒంటరివాడిగా మిగిలిపోయిన, అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో నేనున్నప్పుడు, నేను నా దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన చేసిన అద్భుతకరం చూడండి. అలాంటి సందర్భంలో నుంచి కూడా నా దేవుడిని యెహోవా నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్న వారితో ప్రభు మాటను అందిస్తూ ఉన్నాను. కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. మన చుట్టూ జరిగే పరిస్థితులు మనకంటే ఎంతో పెద్దవిగా, మనకంటే ఎంతో గొప్పవిగా కనపడి మనల్ని బలహీనులుగా చేసేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నిస్సహాయమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి అప్పులు పెరిగిపోయి మనం తీర్చలేనంత అప్పులు పెరిగిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాం? బలహీనమైపోతాం, పిరికివలం అయిపోతాం. కొన్ని కొన్నిసార్లు కుటుంబపరమైన సమస్యలు మన బాధ పంచుకోవడానికి యజమాని కానీ, తండ్రి కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, పిల్లలు కానీ, ఎవరు వారు గోడు వినేవారు లేక ఒక్కలమైపోతాం. అంటే చుట్టూతో ఉన్న సమస్యలు ఏమో పెద్దవిగా కనపడుతున్నాయి, మనమేమో బలహీనులుగా కనపడుతూ ఉంటాం. అలాంటి టైంలో మనం దేని కొరకు ఎదురు చూస్తాం అంటే సహాయాల కొరకు ఎదురు చూస్తాం. రక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనల్ని బలపరిచేవారు ఎవరు ఉన్నారా? ఇప్పుడు నన్ను చుట్టుకునే ఈ సమస్యల నుంచి, నాకు ఎంతో పెద్దవిగా కనపడుతున్న ఈ సమస్యల నుంచి నన్ను తప్పించేవారు ఎవరు ఉన్నారేమో అని సహాయాల కొరకు ఎదురు చూస్తుంటాం. 121 కీర్తన మొదటి చరణంలో రాయబడుతున్న మాట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని అక్కడ ఒక ప్రశ్న కనపడుతుంది. ఏమండి, నిజమే, మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏ దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరివాడిగా మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు మానవుడు ఏదైనా ఒక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అనేక మందితో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆదుకునేవాడును నేనే, నీకు సహాయకుడు నేనే. 121 కీర్తనలో ఇంకా కొంచెం కిందకి చదివితే, యెహోవా వలననే మనకు సహాయము కలుగును. ఈ మనుషులు ఎవరైనా మనకు సహాయం చేయాలంటే, ఈ మనుషులు ఎవరైనా మనల్ని రక్షించాలంటే, ఈ చుట్టూతో ఉన్నటువంటి అధికారులు పెద్దలు ఎవరైనా మనల్ని ఆదుకోవాలంటే వారు మనతో బేరలాడుతూ ఉంటారు. నేను నీకు సహాయం చేయాలంటే నువ్వు నాకేం చేస్తావు,
నా వల్ల నువ్వు ఈ మేలు పొందాలంటే నీ వల్ల నాకేం మేలు కలిగిద్ది అంటే మేలుకు మేలు సహాయానికి ప్రతి సహకారం ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థపూరితమైనటువంటి సహాయాలు ఆశిస్తూ ఉంటారు. కానీ ఒక్క మాట మీతో పంచుకుంటున్నాను, మనం ఎన్ని శ్రమల్లో చుట్టుముట్టబడ్డా మనకంటే మన సమస్యలు ఎంతో బలమైనవైనప్పటికీ అన్ని చుట్టుముట్టు ఒకేసారి మన మీదకు వచ్చినప్పటికీ ఆపదలలో మనం పడిపోయినప్పటికీ ప్రభు మనకు సెలవిస్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను. హల్లెలూయా. రెండో మాట మనం చదవగలిగినట్లయితే ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాక, అంటే ఈ భక్తుడు చూడండి ఆపదలో పడిపోయాడు. మొదటిగా తనకంటే బలమైన తన శత్రువులు, తనకంటే తన బలమైన సమస్యలు ఆయనను చుట్టుముట్టి నెమ్మది లేకుండా చేస్తున్నాయి, ఒంటరివాణి చేస్తున్నాయి, రిక్తుని చేసేసాయి, నిస్సహాయాన్ని చేసేసాయి. అలాంటి పరిస్థితుల్లో భయం గుప్పిట్లో భక్తుడు బ్రతికినప్పుడు దేవుడు అతన్ని రక్షించాడటండి. రెండోదిగా ఆపత్కాలంలో ఆపదలు నా చుట్టుముట్టినప్పుడు, ఆపదల్లో నేను చిక్కుపడిపోయినప్పుడు, అపాయాలు నా వెంట వచ్చినప్పుడు, ఆ అపాయాల్లో నాకు ఆదరణ కరువు అయిపోయినప్పుడు, నన్ను ఓదార్చువారు కరువైనప్పుడు, అప్పుడు నా దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆయన నాకు ఒక తల్లిగా నా వద్దకు వచ్చి తన కౌగిట్లోకి నన్ను చేర్చుకుని ఆయన నన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు. అంటే దెబ్బ మీద పడకుండా ఆదుకున్నాడు. మీకు ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మేము చిన్నప్పుడు చాలా అల్లరగా తిరుగుతుండేవాడిని. నేను చేసే అలరి ఒక్కోసారి మా నాన్నగారికి బాగానే నవ్వుతూ ఉండేది, కానీ ఒక్కోసారి అల్లరి ఎక్కువేటప్పటికి మా నాన్నగారు నన్ను బెత్తం తీసుకుని బుద్ధి చెవటానికి దగ్గరికి వచ్చేవాళ్ళు, కొడతానికి దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాంటి టైంలో నేనేం చేసానని గబక్కుమని మా నాన్నగారి దెబ్బలు తప్పించుకోవాలని నాకు అప్పుడు ఎవరున్నారు, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్నయ్య దగ్గరికి వెళ్తే నన్ను తప్పించి ఆన కొట్టేస్తారు మా నాన్నగారు, లేదు ఇంకా అక్కళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కొడతారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాతో పాటు వాళ్ళకే దెబ్బలు తప్పవు. మరి ఇప్పుడు ఈ టైంలో నన్ను ఆదుకోగలిగింది ఎవరో, ఎవరి దగ్గరికి వెళ్ళాను, గబక్కుమని మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను, మమ్మీ 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 అంటూ కంగారు పడిపోయి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత మా అమ్మగారు నన్ను ఏంటి నాన్న వచ్చావు, ఏం లేదు మమ్మీ నేను ఆడుకుంటుంటే డాడీ నన్ను కొడతాకు వస్తున్నారు మమ్మీ, ప్లీజ్ మమ్మీ డాడీ నుంచి నన్ను తప్పించను మమ్మీ, అమ్మో ఇంతలో కర తీసుకుని వచ్చేస్తున్నాడు కొడతాకి. అప్పుడు మా అమ్మగారు ఏం చేసేదంటే నువ్వు నా దగ్గర ఉండు నేను చెప్తాలే అంటే, ఇప్పుడు మా నాన్నగారు కోపంతో వచ్చేసేవాడు, మా అమ్మగారు చోటన ఉన్నాను కాబట్టి మా అమ్మగారు ఏం చేసిందంటే మా నాన్నగారి కోపం నా మీద పడకుండా, దెబ్బ నా మీద పడకుండా మా అమ్మగారు ఆదుకుందంటండి. ఒకసారి అమ్మగారు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, అప్పుడు చెత్త కొట్టేసేవాళ్ళు మా నాన్నగారు నన్ను. ఎందుకంటే చేసే అలర అలాంటిది. కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో ఆదుకునేవారు లేనప్పుడు, ఏమండి ఒంటరిలం అయిపోయినప్పుడు, ఆపదల మీదకు వచ్చేసి ఆపత్కాలంలో చిక్కుబడిపోయి మనకంటే బలమైన, మనకంటే గొప్పవైన, మనకంటే ఎంతో ఎత్తైన సమస్యలు మనకి నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు, ప్రాణంతోనే మింగేద్దామని ఆ పరిస్థితుల్లో మనల్ని కబలించినప్పుడు, అప్పుడు మనం నిస్సహాయం అయిపోతూ ఉన్నాం, ఒంటరి వారం అయిపోతూ ఉన్నాం. కొన్ని కొన్నిసార్లు ఈ వాక్యాన్ని వింటున్న వారిలో కూడా అనేక మంది ఈ స్థితిలో ఉన్నవారు ఉన్నారు కదా, మీలో కూడా చాలామంది ఉన్నారు కదండి. అయితే ప్రభు మీతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు, మీ శ్రమల్లో మీకంటే బలమైనటువంటి వేదన కరమైన పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో మీరున్నప్పుడు, ఆపదల్లో చిక్కుబడిపోయినప్పుడు, ఇప్పుడు మీతో ప్రభు సెలవిస్తున్నాడు, మనకు తోడుగుండా ఆయన మనకిచ్చిన మొట్టమొదటి వాగ్దానం, నేను నిన్ను రక్షిస్తాను. రెండోదిగా నేను నిన్ను ఆదుకుంటా, దెబ్బ నీ మీద పడకుండా, శత్రువు నీ మీదకు రాకుండా నేను నీకు కంచెగా ఉండి ఆదుకుంటాను. ఆ తర్వాత అన్నాడు కదా, ఈ బాధల్లోంచి విడిపించి, ఈ శ్రమల్లోంచి తప్పించి, ఆపదల్లో నుంచి ఆదుకుని ఆయన మనకిస్తున్న విలువైన అద్భుతమైనటువంటి మూడో వాగ్దానం, విశాలమైన స్థలంలోనికి నేను నిన్ను తోడుకుని వస్తాను, నీ పాదాలు సమాధానం కలిగిన స్థలమును నిలుపుతాను, నీ పాదాలు బండ మీద నిలుపుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే విశాలతలోకి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, ఇరికించబడిపోయిన పరిస్థితుల్లో, ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో, దిక్కుమొక్కు లేని పరిస్థితుల్లో, అయోమయకరమైన పరిస్థితుల్లో, ఇరుకులో ఉండి మనం ప్రభుకు మొర్రపెట్టాం. నాలుగో కీర్తనలో భక్తుడు సెలవిస్తున్నాడు, ఇరుకులో నేను మొర్రపెట్టినప్పుడు అయ్యా నువ్వు నాకు విశాలత కలిగజేసిన దేవుడవు అని దావీదు భక్తుడు మొర్రపెడుతూ ఉన్నాడు. ఈరోజున ఏ ఇరుకు నిన్ను కబలిస్తుందో, ఇరుకులంటే ప్రియులారా ఆలోచించాలి, సంకుచితం, చాలి చాలని పరిస్థితులు, ఇరుకు ఇరుకు ఇరుకు, ఇబ్బందికరమైన పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లోటుతో కూడిన పరిస్థితులు. ఈరోజు చాలామంది నెల నెల కష్టపడి సంపాదిస్తున్నారు, నెలకు వచ్చే మీ జీవితం మీకు సరిపోతుందా, వారం వారం పని చేసుకునే వాళ్ళు ఉన్నారు మీకు వచ్చే జీతం సరిపోతుందా, ప్రతిరోజు పని చేసుకుని డబ్బులు తెచ్చుకునే ఉన్నారు మీకు వచ్చే ప్రతిరోజు జీతం మీకు సరిపోతుందా, ఇలా ఆలోచిస్తే వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారు మీరు వ్యాపారంలో వచ్చే వచ్చిబడి మీకు సరిపోతుందా, మీకు వచ్చే ఉద్యోగంలో వచ్చే జీతం మీకు సరిపోతుందా, మీ కష్టార్జితం మీకు సరిపోతుందా, లేదు అనే చెప్పాలి, లోటుతో ఉందనే చెప్పాలి. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఇరుకులో ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్నావు, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇరుకులో ఆయన నీకు విశాలత కలిగించగలిగిన దేవుడు, సమృద్ధిని కలిగించగలిగిన దేవుడు, సంతృప్తికరమైన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వగలిగిన దేవుడు. ఎంత గొప్ప వాగ్దానాలు ప్రభు చేస్తున్నాడండి. మూడు విషయాలు మనం విన్నాం, నాకంటే నా సమస్యలు ఎంతో ఎత్తుగా ఉన్నప్పుడు ఆ సమస్యల నుండి నా ప్రభు నన్ను రక్షిస్తాడు, అపాయం వచ్చినప్పుడు
అపాయం బారిన పడకుండా, శత్రువు నన్ను కొట్టకుండా, శత్రువు నన్ను చుట్టుముట్టకుండా ఆయన నన్ను ఆదుకుంటాడు. మూడో మాట, ఇరుకులో ఉన్నప్పుడు, చాలీ చాలని పరిస్థితుల్లో, లోటుతో ఇబ్బందితో ఉన్నప్పుడు ఆయన నన్ను విశాలతలోనికి, సమృద్ధిలోనికి ఆయన నన్ను నడిపిస్తాడు. మూడు విషయాలు మనం విన్నాం. ఒకటి రక్షిస్తాడు, రెండు ఆదుకుంటాడు, మూడు విశాలతను, సమృద్ధిని కలిగిస్తాడు. ఈ మూడు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఈ మూడు అనుభవాల్లోనికి ప్రభు నన్ను నడిపిస్తాడు. కూర్చుని వాక్యం ఆలకిస్తున్న ప్రియులతో కూడా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈరోజు ఈ మూడు అనుభవాలు మనకు కావాలండి. మన శత్రువుల చేతిలోంచి మనం రక్షించబడాలండి. ఆపత్కాలంలో ఆయన మనల్ని ఆదుకునేటట్టుగా మనం ఉండాలండి. మూడవదిగా, ఇరుకులో ఉన్న మన జీవితాలకి విశాలత, సమృద్ధి, సమృద్ధి కావాలి. నేను నమ్ముతున్నాను తన దాసునిగా ఇరికించబడిపోయిన ఇరుకులో ఉన్న పరిస్థితులన్నిటి నుంచి ఈ రోజు మొదలుపెట్టి ఈ వాక్యం విన్న తర్వాత నుంచి మన జీవితాల్లో ఈ మూడు వాగ్దానాలు ప్రభు మనకు నెరవేర్చునుగాక. ఆమేన్. అయితే నేను ఒక మాట మీతో చెబుతాను, ఈ మూడు అనుభవాలు దావీదు జీవితంలో పొందాడండి. ఈ మూడు చెబుతూ ఈ మూడు ప్రభు నాకు ఇవ్వడానికి గల కారణం ఏంటి, నాకంటే బలిష్ఠులైన వారి చేతుల్లో నుండి నా దేవుడు నన్ను రక్షించడానికి, ఆపత్కాలంలో ప్రభు నన్ను ఆదుకుంటానికి, ఇరుకులో ఉన్న నా జీవితానికి విశాలకరమైన పరిస్థితులు నా దేవుడు నాకు ఇవ్వడానికి గల కారణం ఏంటి. ఆ క్రింద మాట్లాడుతున్నాడు 19వ చరణం 2వ లైను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించేను. అంటే ఈ భక్తుడు చెబుతున్నాడు, దేవుడు దావీదును ప్రేమించి ఈ మూడు ధన్యతలు దావీదుకి ఇవ్వడానికి గల కారణం దావీదు దేవునికి ఇష్టుడు కాబట్టే. అంటే దావీదు ప్రవర్తన, దావీదు నడక, దావీదు మనుగడ, దావీదు తీరు ప్రభుకి ఇష్టంగా ఉంది కాబట్టే దేవుడు దావీదును రక్షించాడు. దావీదు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే దేవుడు దావీదును ఆదుకున్నాడు. దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే దావీదు ఇరుకులో దేవుడు దావీదుకు విశాలతనిచ్చాడు. అమ్మ తల్లి, వాక్యాన్ని వింటున్న ప్రియులందరితో ప్రభు వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నీ దేవుడి నీకు ఈ వాగ్దానాలు నెరవేర్చాలంటే మనం కూడా, మన నడక కూడా, మన క్రియలు కూడా, మన ప్రవర్తన కూడా మన ప్రభుకి ఇష్టంగా ఉండాలటండి. ఆయన ఎవరినైతే ఇష్టపడతాడో వారికే ఈ ధన్యతలు కలిగించే దేవుడు. మరి ప్రభు మనల్ని ఇష్టపడాలంటే మనం ఎలాంటి భక్తి చేయాలి, మన ప్రవర్తన ప్రభుకి ఇష్టంగా ఉండాలంటే మనం ఎలాంటి నడక నడవాలి, మూడు మాటలు మీకు చూపించి నా వాక్య భాగం నేను ముగిస్తా. ఎవరంటే దేవుడికి ఇష్టం, ఎవరు భక్తి అంటే, ఎవరు ప్రవర్తన అంటే దేవుడికి ఇష్టం మనం తెలుసుకుంటున్నాం. మూడు విషయాలు. మొట్టమొదటి మాట 18వ కీర్తన 20వ చరణాన్ని, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఏమన్నా అక్కడ వాక్యాన్ని మనం గమనించాం కదా, నీ జీవితంలో ఆయన నిన్ను రక్షించాలన్నా, నీ జీవితంలో ఆయన నిన్ను ఆదుకోవాలన్నా, నీ జీవితంలో ఉన్న ఇరుకులో నుంచి ఆయన నీకు విశాలతను కలిగించాలన్నా మనం చేయవలసిన ఆయనకి ఇష్టమైన భక్తి ఏంటి తెలుసా? 1, ఆయన ఎవరిని ఇష్టపడతాడు? నీతిమంతులను, నిర్దోషులను ఆయన ఇష్టపడే దేవుడు. అక్కడ దావీదు అన్నాడు, నేను నా దేవుడి దృష్టికి నీతిగా ఉన్నాను కాబట్టే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టే ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అంటే ఆయన నాకు ఈ మేలును కలిగించాడు, మేలును ఇచ్చాడు. నేను మొర్ర పెట్టాను, ఆయన నా మొరకు జవాబిచ్చాడు. నేను ప్రార్థించాను, నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, అంగీకరించాడు నా ప్రార్థనని. కారణం ఏంటి? నేను నా దేవుడి దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాను, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. ఏమండి ఆలోచించాలి. ఈరోజు చాలామంది మేము నీతిమంతులమే, మా కార్యాలు నీతి కార్యాలు అనుకుంటున్నారు. కానీ యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో అక్కడ మాట్లాడబడింది, దేవా మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి, మేము నీ దృష్టికి అపవిత్రుల వంటి వారమైతిమి అని అక్కడ యెషయా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అమ్మ ఒకసారి ఆలోచించండి, మనం అనుకుంటున్న మన నీతి అంటే స్వనీతి, మన స్వనీతి దేవుని నీతిని నెరవేర్చలేదు. మనం అనుకున్న మన నీతి కార్యాలు దేవుని నీతిని నెరవేర్చలేదు. మనకు తెలిసిన నీతులు, ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి, లేకపోతే డబ్బులు అడిగిన వాడికి ఎంతో కొంత కొద్దో గొప్ప చేయూతను ఇవ్వాలి, ఇలా మంచి పనులు 4-5 చేస్తే చాలు మనం నీతిమంతులమే అనుకుంటారు. అంటే ఉదాహరణ చెప్తా, వేసవకాలం వచ్చినప్పుడు చలివేంద్రాలు పెట్టేసి మజ్జిగ పనిచేసి, శీతాకాలం వచ్చినప్పుడు రగ్గులు దుప్పట్లు పనిచేసి, వర్షాకాలం వచ్చినప్పుడు రెయిన్ కోట్లు గొడుగులు పనిచేసి, లేకపోతే ఇంకా ఇలాంటివి 4-5 పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళ మనుషుల దృష్టికి మంచి వాళ్ళు, నీతిమంతులు అంటారు. కానీ ఇలాంటి నీతి క్రియలన్నీ నువ్వు 100 చేసినా అవి దేవుడి ముందుకు వచ్చేటప్పటికి మురికి గుడ్డల్లా ఉన్నాయటండి. ఒకరోజున ఒక భక్తుడు ప్రభు సన్నిధికి వెళ్ళి 1 ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా రాబడి అంతట్లో ప్రథమ ఫలాలు 10వ భాగాలు ఇస్తున్నా, చోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, నరహంతకుల వలనైనను, మరి ఏ ఇతర మనుషుల వలనైనను ఉన్ననందుకు నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా అంటూ ఉన్నాడు. కానీ అలాంటి ప్రత్యేకమైన సమయంలో ఆ భక్తుడు ప్రార్థన దేవుడు విన్నాడా? ఆ భక్తుడికి దేవుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చాడా? కానీ అదే టైంలో ఆలయం లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలక ఆలయం మెట్ల మీదే ఉండి
మోకరించి రొమ్ములు బాదుకుంటూ కన్నీరు పెడుతూ ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఇంతగా భక్తుడు ఏం ప్రార్థించాడు? మనం ఆ భక్తుని చూడాలంటే లూకా శుభవార్త 18:8-9 వచనాలు మనం చదవగలిగినట్లయితే అక్కడ ఆ భక్తుడి ప్రార్థన మనకు వినపడుతుంది. ఆ భక్తుడి పేరు సుంకరండి. ప్రభుత్వ ఉద్యోగి అంటే ట్యాక్స్ వసూలు బిన్ కలెక్టర్గా లేకపోతే పన్నులు వసూలు చేసే వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఆయన దేవుడి సన్నిధికి ఒక రోజున వచ్చి ఆలయం బయటే ఉండి మోకరించి రొమ్ములు బాదుకుంటూ ప్రార్థిస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరికరించు కనికరించు. వెంటనే క్రింద వచనాల దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు కదా, ఆ పరిశయ్యుని కంటే ఈ సుంకరి దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ సుంకరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చి సమాధానంతో తన ఇంటికి పంపించాడటండి. చూసారా? అంటే ఇప్పుడు దేవుడి దృష్టికి ఎవరు నీతిమంతులయ్యా అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినాళ్ళే. అంటే ప్రతి ఒక్కరూ సహజంగా పాపం చేసిన వాళ్ళమే. మన పుట్టుకతోనే మనం పాపులమని లేఖన గ్రంథాల్లో సెలవిస్తూ ఉంది. అయితే మన జీవితంలో కూడా పుట్టుకతో పాపం గురించి మనం పక్కన పెడితే మన జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి మన ప్రవర్తన ద్వారా ఎన్నో తప్పుడు పనులు మనం చేస్తుంటాం, ఎన్నో పాపాలు మనం చేస్తుంటాం, ఎన్నో ఆజ్ఞ అతిక్రమాలు మనం చేస్తుంటాం, ఎన్నో రీతిలుగా మనం ప్రభుకు దూరం అయిపోయి పాపిష్టి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మరైతే పాపములోని మొర్ర పెడితే మన ప్రార్థన దేవుడు విండు. అయితే ఈ పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టాలటండి. ఈ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడటండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన మనల్ని. అంటే మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేవారంటే దేవుడికి ఎంతో ఇష్టం. అలాంటి వారు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడతాడు. దావీదు కూడా పాపం చేయలేదా? చేశాడండి. బత్సెబాతో పాపం చేశాడు. కానీ 51వ కీర్తన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అతడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ కీర్తనంతా మనం చదివితే, అయ్యా నీకు విరోధంగా పాపం చేశాను, అయ్యా నిన్ను మోసం చేశాను, నీ గాయాలు రేపాను, నన్ను క్షమించు పాపినయ్యా, అయ్యో ఎంతో భయంకరమైన పాపం చేశాను అంటూ ఏమండి తను ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ చివరికి తన ఏడుపుతో తన కన్నీటితో తన పరుపు కూడా తెలిపోయేటట్టుగా అంత భారం కలిగిన ప్రార్థన చేశాడు. పాపాల నుంచి విడుదల పొందాడు, పాపాల నుంచి క్షమాపణ పొందాడు. అందుకని దావీదు అంటే నాకు ఇష్టం. తప్పులు చేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం కాదండి. ఆ చేసిన తప్పులు కప్పుకోకుండా ఒప్పుకుని అయ్యా నేను ఒప్పుకుంటున్నాను అన్నవాళ్ళంటే దేవుడికి ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. సుంకరి తన తప్పులు ఒప్పుకోట్లా ఒప్పుకుని విడిచిపెట్టాడు, నీతిమంతుడుగా కనికరించబడ్డాడు, తీర్పు తీర్చబడ్డాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియులరా, ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుస్తారో, ఎవరైతే దేవుని దృష్టికి నిందారహితులుగా నిర్దోషులుగా ప్రవర్తిస్తారో అట్టివారంటే దేవుడికి ఎంతో ఇష్టమటండి. ఆదికాండంలో మనం చదవగలిగితే ఆదికాండం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ భూమి అంతా కూడా బలాత్కారంతో పాపంతో నిండబడిందటండి. అప్పుడు దేవుడు ఒక భక్తుని పిలిపించి, నాయన ఈ భూమి అంతా నా దృష్టికి ఘోరంగా చెడిపోయింది, వారి మొర భారం అయిపోయింది, నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, కాబట్టి నీ కొరకు నీ ఇంటి వారి కొరకు చిత్తిసారకపు మ్రానుతో ఒక వాడను తయారు చేసుకో, జలప్రలయం నేను భూమి మీద కుమ్మరించబోతున్నా, ఈ భూమిని నాశనం చేయబోతున్నా, అయితే అప్పుడు నువ్వు నీ ఇంటి వారు మాత్రం రక్షించబడతారు అనే ఒక భక్తుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇంతకీ ఆ భక్తుని దేవుడు ఎన్నుకుని ప్రపంచమంతా నాశనం అయిపోయారా? పర్వతాలు సైతం మునిగిపోయినా, అంతా సృష్టి మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఒక్క భక్తుడు తన కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. కారణం ఏంటంటే నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా నడిచాడు, నోవహు దేవుని దృష్టికి నిందారహితుడిగా నిర్దోషిగా నడిచాడు. కాబట్టి నోవహుకు కృప చూపించాడండి దేవుడు, కృప చూపించాడు. ఇక్కడ కూర్చుని వాక్యం ఆలకిస్తున్న ప్రజలందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అమ్మ, మనం ఎంత గొప్ప కార్యాలు చేసాం, మనం ఎంత పుణ్యకార్యాలు చేసాం, మనం ఎంత తెల్లని వస్త్రాలు ధరించుకున్నాం, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే మన భక్తిక్రియలు, మన పుణ్యకార్యాలు, మన మంచి పనులు ఇవన్నీ కూడా ప్రభు దృష్టికి మురికి గొడ్డల్లా ఉన్నాయటండి. ఈరోజు నీ వాక్యం వింటున్న మనతో ప్రభు మాట్లాడా. ఆయన నిన్ను ఆదుకుని, నిన్ను రక్షించి, నిన్ను విశాలమైన స్థలానికి నడిపించాలంటే మనం ఆయనకి ఇష్టమైన భక్తి చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి? 1, ఆయన దృష్టికి నీతిమంతులుగా కనపడాలి, ఆయన దృష్టికి నిర్దోషులుగా. దావీదులా నడిచాడు కాబట్టి వాక్యం సాక్ష్యం చెబుతున్నాడు, నేను నా దేవుని దృష్టికి నీతిగా ఉన్నాను, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, కాబట్టే నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నన్ను రక్షించాడు, ఆదుకున్నాడు, విశాలతలకు నడిపించాడు. మరి ఈరోజున మనం ఇటు మాటను చెప్పగలిగిన ధైర్యవంతులు గా ఉన్నామా? ఒకవేళ మనం ఇంతవరకు ఆయన దృష్టిలో నీతిమంతులుగా లేకపోతే ఇక నుంచైనా మనం మన నీతిని కాపాడుకుందాం. 4వ కీర్తన మొదటి చరణం, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్ర పెట్టినప్పుడల్లా నో అని చెప్పలేదయ్యా నువ్వు, ఎప్పుడు మొర్ర పెడితే అప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నా ప్రార్థన ఆలకించావు, నాకు ఉత్తరం ఇచ్చావయ్యా అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. అమ్మ తల్లి బాబు వాక్యాన్ని వింటే మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉందాం, వాక్యాన్ని అనుసరిద్దాం, పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెడదాం, ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడదాం. రెండో మాట, ఎలాంటి భక్తి చేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. రెండో మాట చదువుకుందాం, 18:23. దోషక్రియలు నేను చేయనొల్లకుంటేని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతేని,
దోషక్రియలను నేను చేయట్లేదు, నా దేవుని దృష్టికి యథార్థవంతుడుగా కనపడ్డాను. దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టం? ఒకటి, దావీదు దేవుడి దృష్టికి నీతిమంతుడుగా నిర్దోషిగా కనపడ్డాడు. రెండోది, దావీదు దేవుడి దృష్టికి యథార్థవంతుడిగా కనపడ్డాడు అంటండి. అంటే యథార్థవంతులంటే దేవుడికి చాలా ఇష్టం. సామెతల గ్రంథంలో అంటాడు, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఎంతో ఇష్టమైన వారు. అలాగే సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎంతో ఆనందకరము. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు మనకు తెలుసండి, భక్తుడు గురించి దేవుడు గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథం మనం చదవగలిగితే, ఊజు దేశం ముందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు. అంటే యోబు ఒకప్పుడు బాగా బతికినాడు, అన్నీ కోల్పోయాడు. ఎన్ని కోల్పోయినప్పటికీ చివరికి తన యథార్థతను విడిచిపెట్ల తన యథార్థతను కాపాడుకున్నాడు. కాబట్టి యోబు గ్రంథ ఆఖరి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 14 సంవత్సరాల కంటే పైనే యోబు శ్రమలు అనుభవించాడు, కడు దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తను యథార్థత కోల్పోలా. కాబట్టి యోబుని దేవుడు ఆశీర్వదించి, మొదట ఆశీర్వదించిన దానికంటే యోబును మరి అత్యధికంగా ఆశీర్వదించాడని యోబు గ్రంథ ఆఖరి అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. అయితే ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి 140 ఏళ్ల ఆయుష్ని ఎక్కువగా ఇచ్చాడటండి యోబుకి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన పరీక్షించడానికి శోధనలు పెట్టినా, శ్రమలు పెట్టినా, ఆ శ్రమల్లో మన యథార్థతను కలిగి ఉంటే ఆ తర్వాత ఆయన దానికి రుణంతల ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఒకరోజు నా భక్తుడు ఉన్నాడండి, ఒక రాజు. ఆ రాజుగారికి ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు, రాజా నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కపరుచుకున్నాడు. ఆ భక్తుడు పాపం ఏడుపు వచ్చింది, అయ్యో నేను ఇంకా అంత పెద్ద వయసులో ఏమీ లేను, నా కుమారుడు కూడా ఇంకా చిన్న వయసులో ఉన్నాడు, ఈ టైంలో నన్ను చంపేసుకుంటావా అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి యెరూషలేము గోడ తట్టు తన ముఖం తిప్పుకుని తాను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ దృష్టికి యథార్థ హృదయంతో నేను ఎట్లా నడిచానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడండి రాజైన హిజ్కియా. దేవుడు అంటాడు వెంటనే యెషయా పాస్టర్ గారిని పిలిపించి, నాయన పాస్టర్ గారు ఒకసారి రాజైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఆయన కన్నీరు విడవగా నేను చూశానని చెప్పు, ఆయన ప్రార్థన నేను విన్నానని చెప్పు, నిశ్చయంగా ఆయన మరణాన్ని నేను కొట్టివేస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నేను ఆయనకి పొడిగించానని చెప్పు. చూడండి, అతడు యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి మరణకరమైన వార్త కూడా శుభవార్తగా దేవుడు మార్చేశాడు. ఆయన యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి తనకున్నటువంటి క్యాన్సర్ వ్యాధి కూడా స్వస్థపరచబడి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించబడింది. యోబు యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి కోల్పోయినవన్నీ తిరిగి మరలా రుణంతలుగా దేవుడు ఆయనకి దయచేశాడు. దావీదు యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి దేవుడి దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రవర్తించాడు కాబట్టి ఆయనను దేవుడు రక్షించాడు, ఆదుకున్నాడు, విశాలతలోనికి నడిపించాడు. వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఈ రోజున మనం ప్రభు దృష్టికి యథార్థత కలిగి ఉన్నామా? మన భక్తి ఎలా ఉంటుందంటే కలిగినప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, సమృద్ధిలో ఉన్నప్పుడు ఒక మాట, లోటుతున్నప్పుడు ఒక మాట, సంతోషంగా ఉన్నప్పుడు ఒక మాట, దుఃఖంతో ఉన్నప్పుడు ఒక మాట. ఇలాగైతే ఎలా కుదిరిద్దండే? మన ప్రభు మనల్ని ప్రేమించి అన్ని వేళలా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. అయితే మనం కూడా ఆయన పిల్లలుగా ఒకే రీతిగా ఉండాలండి. మా ఇంటి పేరు కాటూరి అండి. నేను పుట్టినప్పుడు నా ఇంటి పేరు కాటూరి అయింది, చదువుకునేటప్పుడు నా ఇంటి పేరు కాటూరి అయింది, ఏమండి మరి కాలేజీకి వచ్చిన తర్వాత నా ఇంటి పేరు కాటూరి అయింది, పెళ్ళైనప్పుడు నా ఇంటి పేరు కాటూరే, పిల్లలు పుట్టినప్పుడు నా ఇంటి పేరు కాటూరే, ఇప్పుడు మా అమ్మాయి ఇంజనీరింగ్కి వచ్చింది, ఇప్పుడు మా అమ్మాయి ఇంటి పేరు కూడా కాటూరే, ఇప్పుడు కూడా నా ఇంటి పేరు కాటూరే. అలా కాదు, మా నాన్నగారు ఉన్నప్పటి వరకు, మా అమ్మగారు ఉన్నప్పటి వరకు మా ఇంటి పేరు కాటూరిగా పెట్టుకుని ఇప్పుడు నా ఇంటి పేరు ఇంకోటి మార్చుకుంటా అంటే సమాజం ఒప్పుకునిద్దా? సమాజం సంగతి పక్కన పెట్టండి, మా ఇల్లు ఒప్పుకునిద్దా? మా ఇంటి సంగతి పక్కన పెట్టండి, ముందు నాకు అంగీకారం. అది పుట్టినప్పుడు ఇంటి పేరుతో పుట్టాను, ఒకే ఇంటి పేరుతో జీవిస్తా, రేపొద్దున నా ప్రభు చిత్తమై నా పోకడ జరిగితే అదే ఇంటి పేరుతో పోతా, రేపొద్దున నా శిలాఫలకం మీద కూడా అదే పెడతారు, పలానా కాటూరి ప్రశాంత్ కుమార్ పాస్టర్ గారు పలాను రోజు పుట్టారు, పలాను రోజు చచ్చిపోయారు అనే పేరే నాకు ఉంటుంది. చూడండి, అంటే ఉన్నంతకాలం అదే ఇంటి పేరు నాకు ఉంటుంది. నా దేవుడు యథార్థవంతుడైతే ఆయన పిల్లలమైన మనం కూడా యథార్థత అన్ని వేళల మన యథార్థత కలిగి ఉండాలండి. దావీదు అట్టి యథార్థత కలిగి ఉన్నాడు, కలిమిలో యథార్థత ఉన్నాడు, లేమిలో యథార్థత ఉన్నాడు. పరిస్థితిని బట్టి మారిపోయేది యథార్థత కాదండి. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అలాంటి భక్తి మనం చేయొద్దు. అన్ని వేళల ఒకే యథార్థత మనం కలిగిద్దాం. ఇంతకీ యథార్థవంతుడు ఎలా ఉంటాడు మీకు చూడాలంటే 15వ కీర్తన, అంటే యథార్థవంతుని ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి చూపించాలని ఆశిస్తున్నా. 15వ కీర్తన మనం చదువుకుందాం. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఒకరోజు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారంట, ఒరే దేవుడు ఒక పరలోక రాజ్యాన్ని స్థాపించాడంట, ఆ పరలోకం ఎలా ఉంటుందిరా అంటే ఆ పరలోకం ఎంతో అందంగా ఉంటుందని పరలోకాన్ని గురించి తనకు తెలిసిన మొత్తం వివరించేశాడు. ఒరే అంత అందమైన పరలోకానికి నేను వెళ్ళాలంటే ఎలా ఉండాలరా, ఇప్పుడు దేవుడు ఉండే ఆ రాజ్యానికి నేను చేరాలంటే ఎలాంటి వాళ్ళు వెళ్తారా అని ఆ 2వ వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఈ మొదటి వ్యక్తి చెప్తున్నాడు, ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలరా,
ఎలా చెప్తున్నారటండి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటేనంట యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలటండి. ఇంతకీ యథార్థమైన ప్రవర్తన ఎలా ఉంటుందో మూడో చరణం నుంచి మనం చదువుకుందాం. అట్టివాడు నాలుగుతో కొండెంలాడడు, అంటే దేవుడి దృష్టికి యథార్థంగా నడిచేవాడు తన నాలుగుతో కొండెలు పెట్టడు, భేదాలు పుట్టించడు, ఒకరి మధ్యన ఒకరికి గొడవలు కలిగించడు. ఇంకా తర్వాత మనకి తన చెలికానికి, తన స్నేహితునికి, తనను నమ్మి తనతో పాటు వచ్చే తన స్నేహితునికి కీడు చేయడు, నష్టపరచడు. ఇంకా తర్వాత తన పొరుగు వారి మీద నిందలు మోపడు. ఈరోజు మనం ఏలెత్తి చూపిస్తాం, అందరినీ ఏలెత్తి చూపిస్తాం, మందవుడు మనం చూసుకోం కానీ అందరి వైపు పాయింట్అవుట్ చేస్తాం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇది, అంటే మన పొరుగు వారి మీద నింద మోపడు. ఆ తర్వాత అతని దృష్టికి నీచమైన పనులు, దుష్టమైన పనులు చేసేవాడు అసహ్యుడు. ఆ తర్వాత అతడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన, అతడు ఎంత నష్టపోతున్నా ఒక మాట ఇచ్చాడంటే ఆ నష్టం కలిగిన మాట తప్పడు. ఇదండి యథార్థవంతులకు ఉన్న లక్షణాలు. సమయభావాన్ని బట్టి నేను మీకు ప్రతి విషయాన్ని క్లియర్గా వివరించలేకపోతున్నా, కానీ మీరు చదువుకోండి. యథార్థవంతుడంట నాలుగుతో కొండెములాడనంట, తన స్నేహితులకు, తనను నమ్మిన వారికి కీడు తలపెట్టడంట, తన పొరుగు వాని మీద నింద మోపడంట, దుష్ట పనులు, నీచమైన పనులు చేసేవాడంటే ఇతనికి అసహ్యం అంటండి. అలాంటివన్నీ అసహించుకుంటాడు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి నడుస్తున్నారో వారిని సన్మానిస్తాడు, గౌరవిస్తాడు, అభిమానిస్తాడు. నష్టం కలిగిన మాట తప్పడు, మాట తప్పడు. ఎన్ని మాటలు మార్చేస్తాం మనం? పొద్దున మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం మాట, రాత్రి మాట, పొద్దున మళ్ళీ ఓ మాట, ఎన్ని మాటలు మనం మార్చేస్తూ ఉంటాము. మన దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా? ఆయన ఎప్పుడైనా మాట మార్చాడా? ఆయన ఎప్పుడైనా నష్టపరిచాడా? ఆయన ఎప్పుడైనా ఇచ్చిన మాట ఒకటి చేసిన పనులు ఒకటి చేశాడా? ఆయన మాట అన్నాడంటే మాటే, మాట అవునంటే అవును, అలాగే ఉండేది ఆయన మాట. ఈరోజున వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియులారా, ఎవరైతే ఆయన దృష్టికి యథార్థంగా అంటే ఇలా ప్రవర్తిస్తారో అట్టి వారిని దేవుడు సమస్యల నుంచి రక్షిస్తాడు, ఆపదల నుంచి ఆదుకుంటాడు, ఇరుకులో విశాలత కలిగిస్తాడు. ఇదండి మన ఇంతవరకు విన్న వాక్యం. ఎవరు ఆయనకి ఇష్టలంట? ఒకటి, ఎవరైతే ఆయన దృష్టికి నీతిగా నిర్దోషులుగా నడుస్తారో వారంటే దేవునికి ఇష్టమంట. రెండోదిగా, ఎవరైతే ఆయన దృష్టికి యథార్థవంతులుగా ప్రవర్తిస్తారో వారంటే దేవునికి ఇష్టమంట. మరి వాక్యాన్ని విన్నాం కదా, ఇంకా ఆలస్యం ఎందుకండి? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేద్దాం, ఇరుకులో విశాలత పొందుదాం, ఆపదల్లో దేవుని ఆ సహాయాన్ని పొందుదాం. ఆయన ఆదుకుంటానంటున్నాడు. మనకంటే బలమైనవి, ఎంతో ఉన్నతమైన గొప్ప గొప్ప ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాలు ఎదురైనప్పుడు, బలిష్ఠులైన మన పగవారు శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాటి నుంచి దేవుడు రక్షిస్తానంటున్నాడు. వాక్యాన్ని విన్నాం, వాక్యానుసారంగా నడుద్దాం, ప్రభు ఇచ్చే గొప్ప మేలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభు మనందరికీ అట్టి స్థితిని అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరూ తలలు వంచి కనులు మూసుకునండి, ప్రార్థన చేసుకుని పరిచర్యలు ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియ వీక్షకులందరితో కూడా మీరిచ్చిన దర్శనాన్ని బట్టి నీ మాటలు అందించడానికి కృప చూపించారు, అందుని బట్టి నీకు వందనాలు. సవిస్తారంగా నీ మాటలు విన్నాం తండ్రి. విన్న మాటలు అందరూ కూడా విని విడిచిపెట్టి మర్చిపోయేవారుగా కాక, విన్న వాక్యాలు వారి హృదయాల్లో పదిలిపరుచుకుని, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్య ప్రకారం జీవిస్తూ, అలనాడు దావీదు, అలనాడు యోబు, అలనాడు హిజ్కియా, ఈ భక్తులందరూ కూడా ఎట్టి ధన్యతకరమైన జీవితాన్ని పొంది, అట్టి ధన్యతలు బిడ్డలందరూ పొందడానికి కృప చూపించండి. అలాగే వాక్యాన్ని ఇదిగో ప్రభు ఇటు రీతిగా టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందించడానికి మమ్మల్ని ఎవరెవరైతే సహకరిస్తున్నారో, ప్రియ సహకారకులందరినీ, ప్రియ స్పాన్సర్స్ అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇహమందు పరమందు కూడా సమృద్ధితో వారిని నడిపించండి. అలాగే ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఇదిగో ప్రభు ఈ రీతిగా మరి టెలికాస్ట్ చేయడం కొరకు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి ఇదిగో ప్రభు మరి ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని, వారి సిబ్బందిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇలాంటి మేలుకరమైన ప్రోగ్రామ్స్ ఇంకా అనేకం వారి జీవితాలు వారికి దయచేయండి. అలాగే ఇదిగో ప్రభు మరి ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారిలో 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారు ఉన్నారు, ఇంకా రకరకాల పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని చక్కని జ్ఞానం ఇచ్చి ఇదిగో ప్రభు మంచి రిజల్ట్స్ దయచూపించమని ప్రార్థిస్తున్నాను. మా ముందు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మీ చిత్తాన్ని బట్టి మంచి నాయకులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీతో గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని, దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539.
9849296793. God bless you.